ఈరోజు సండే. సండే అంటే మనం ఎలాగో ఇంటికాడనే ఉంటాం కాబట్టి మనం సండే పూట ఏం చేస్తాం, ఏమన్నా సినిమాలు చూసుకుంటా, ఇంట్లో టైంపాస్కి ఏదో ఒకటి చేసుకుంటా కూర్చుంటాం. కానీ ఎక్కువగా సినిమాలు చూస్తాం, అంటే సినిమాలు అంటే టీవీలు వేస్తారు కదా, ఆ సినిమాలు చూసుకుంటా కూర్చుంటాం అనుకుంటాం. కానీ అక్కడ మంచి సినిమాలు రాకపోతే ఏవో ఒకటి ఫోన్లో పెట్టుకొని చూస్తాం. అలాంటి ఫోన్లో పెట్టుకొని చూడడానికే మీకు ఈ మూవీ రికమెండేషన్స్ అన్నమాట, టాప్ 3 మూవీ రికమెండేషన్. సో మా తరపు నుండి మీరు ఈరోజు ఈ సండేని మంచిగా ఎంజాయ్ చేయడానికి మీకు ఒక 3 సినిమా రికమెండేషన్స్ అయితే ఇస్తామన్నమాట. సో ఆ సినిమా చూసి మీరు ఎంజాయ్ చేస్తే ఇట్లాగా డెఫినెట్గా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోదు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. మన ఫస్ట్ వన్ వచ్చేసి బింబిసారా. టైం ట్రావెల్లో ఒక కొత్తదనాన్ని చూపెట్టిన సినిమా బింబిసారా సినిమా అన్నమాట. రీసెంట్గా వచ్చిన సెన్సేషనల్ బింబిసారా. ఈ సినిమా వచ్చేసి మనకు జీ ఫైవ్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో డెఫినెట్గా మీకు ఫస్ట్ రికమెండ్ చేస్తున్నాను అనమాట, వెళ్ళి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అఫ్ కోర్స్ మీరు చూసే ఉంటారు, సో ఇంత మంచి సినిమాని ఎలా మిస్ అవుతారు మీరు. సో డెఫినెట్గా వెళ్ళండి, బింబిసారా సినిమా అయితే చూడండి. ఇందులో కళ్యాణ్ రామ్ అన్న యాక్టింగ్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అండ్ ఆ టైం ట్రావెల్ కాన్సెప్ట్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. మరి అలాంటి సినిమాని సండే రోజు చూడకపోతే ఇంకెప్పుడు చూస్తారు, వెళ్ళి ఫ్యామిలీతో కూర్చొని సండే రోజు ఈ సినిమా అయితే చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మన ప్రభాస్ అన్న సినిమా. ప్రభాస్ అన్న సినిమాలో ఏ సినిమా అంటే, సో నాకు పర్సనల్గా బెటర్ అనిపించింది సాహో. మన తెలుగులో వాళ్ళకి అర్థం కాదు, అండర్ రేటెడ్ మూవీ అయింది కానీ కానీ సాహో సినిమా అయితే సూపర్గా ఉంటుంది. అండ్ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ సినిమాటోగ్రఫీ కానీ అందులో ప్రభాస్ అన్న స్టైల్ కానీ అన్నీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. మరి అలాంటి సినిమాని మీకు రికమెండ్ చేయకపోతే ఎలా? సో సాహో సినిమా చూడండి, అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. సో సాహో సినిమా కూడా సూపర్గా ఉంటుంది. సండే రోజు మీరు సాహో సినిమా కూడా చూడవచ్చు అనమాట, విత్ ఫ్యామిలీతో కూర్చొని కూడా చూడొచ్చు సినిమా. అండ్ ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వచ్చేసి ఒకే ఒక్క జీవితం. రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాకు పెద్దగా పేరేం రాకపోయినా హిట్టాక్ వచ్చినా కూడా అదేందో చాలామంది అయితే చూడలేరు సినిమాని. సో మీకు అలాంటి ఒక సినిమాని అయితే మేము రికమెండ్ చేస్తున్నాం అన్నమాట. ఈ ఒకే ఒక జీవితం అయితే సూపర్గా ఉంటుంది. అండ్ ఇది కూడా ఒక అనదర్ టైం ట్రావెల్ కాన్సెప్టే అనమాట. మదర్ సెంటిమెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఈ సినిమా కూడా మీరు ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూసే సినిమానే అనమాట. సో ఇది వచ్చేసి మనకి సోనీ లీవ్లో అయితే స్ట్రీమింగ్ జరుగుతుంది. సో డెఫినెట్గా అంటే ఈ 3 సినిమాలు అయితే చూడండి. అండ్ ఇవి నేను మీకు రికమెండ్ చేసే మూవీస్. అండ్ ఒకే ఒక జీవితం కూడా డెఫినెట్గా చూడండి. సో మీ ఫ్యామిలీతో కూర్చొని మీరు మంచిగా మూవీస్ చూస్తూ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ మూవీస్ని అయితే డెఫినెట్గా మీకు రికమెండ్ చేస్తాను. అండ్ మీరు ఈ మూవీస్లలో ఎక్కువ మీరు ఏ మూవీ చూడాలనుకుంటారు అనేది కింద కామెంట్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి, అంటే మీరు ఏ సినిమా చూడబోతున్నారు ఇప్పుడు ఈ రికమెండేషన్స్ తర్వాత అనేది. సో దట్స్ ద వీడియో గైస్. మీకు మా నుండి ఇలా మూవీ రికమెండేషన్స్ కావాలంటే డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, అండ్ బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోవడం అస్సలు మర్చిపోతుంది అనమాట. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ టీమ్ 2 మూవీ టికెట్స్. జై శ్రీరామ్.